వాళ్ళు వెళ్ళిపోతుంటే చెయ్యి జాపి ఏదో పుచ్చుకుంటూ ఉంటారు. ఆఖరణ ఒకరోజు మహాశివరాత్రి వచ్చింది. ఓ దేదీప్యమానంగా దీపాలు పెట్టారు, నైవేద్యాలు పెట్టారు, అభిషేకాలు చేశారు. ఈయన శివాలయంలో కూర్చుని ఆ నీటితో అభిషేకం చేస్తుండగా చూసి 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 సంతోషపడిపోయాడు. మనసులో అదే స్మరిస్తున్నాడు, అబ్బా శివలింగానికి ఆ నీళ్లతో అభిషేకం చేస్తుంటే ఎంత గొప్పగా ఉంటుంది, అలా జలపాతంలో అలా పడుతుంటే తెల్లటి తళుకులేవో అద్దుతున్నట్టు నీళ్లు పడుతుంటే నల్లటి శివలింగం కనబడుతుంటే ఎంత అందంగా ఉంటుంది. ఆ తేనె వేసిన చిన్న చిన్న పండు ముక్కలు అన్ని నీళ్ళకి జారిపోతున్నప్పుడు ఏమి సోయగం అని అలా భావన చేస్తున్నాడు. గుటుక్కున అయిపోయింది ప్రాణం. ఎప్పుడు అయిపోతుందో ఎవరికి తెలుసు? ఈ భావన చేస్తూ చనిపోయాడు కాబట్టి పరమేశ్వరుడు అన్నాడు, శివలింగానికి నీళ్లు పోయడం నీళ్లు పోస్తుంటే చూడడం ఇష్టం కదూ. ఎవ్వరూ లేనప్పుడు శివలింగానికి నీళ్లు పొయ్యగలిగినటువంటి జన్మగా దరిద్రుడవై సరి అయిన కర్మానుష్ఠానం చెయ్యలేదు కాబట్టి ఎప్పుడూ భిక్షాటన చేస్తూ బ్రతకడం, ఒక వైదికమైనటువంటి జీవనాన్ని చెయ్యకుండా బ్రతకడం జరిగాయి కాబట్టి రెండు ఏకకాలంలో అనుభవించు. ఏనుగై పుట్టు నదిలో నీళ్లు తొండంతో పట్టుకొచ్చి శివలింగం మీద పోస్తుంటు, నీ కోరిక తీరుతుంది, రెండు ఫలితాలు అయిపోతాయి. ఇప్పుడు ఏనుగై పుట్టాడు, పుట్టి సువర్ణముఖరీ నదిలో ఉన్నటువంటి నీళ్లు తొండంతో పట్టుకొచ్చి వారు లేనప్పుడు చూసి ఆ శివలింగం దగ్గరికి వచ్చి చక్కగా నీళ్లు పోసి తాను తీసుకొచ్చిన తామర పువ్వులన్నీ ఆ శివలింగం చుట్టూ పెడుతుండేవాడు. అదే సమయంలో అంతరాలయంలో పాము పడుకుని ఉండేది. అదేదో గోడకి ఉన్నటువంటి ఒక పగుల్లో చేరింది. దానికి ఒక కోరికుండేది, అది ఎందుకు వచ్చింది? అది గత జన్మదే వాసన కదండి. వాసన మనస్సు, మనస్సు వాయువు, వాయువు వాయులింగం. అది గత జన్మలో ఒక బ్రాహ్మణుడు, ఆయన ఒక గుళ్ళో దొంగచాటుగా కూర్చుని ఉండేవాడు. ఆ గుళ్ళోకి ఎవ్వరు వెళ్ళేవారు కాదు, అదో శివాలయం. అందులోకి ఒక గంధర్వుడు వస్తుండేవాడు. వచ్చి ఆయనకి చాలామంది ఆయన స్నేహితులు వాళ్ళును రత్నాలు ఇస్తూ ఉండేవారు. ఆయనకి రత్నాలతో శివుణ్ణి పూజ చేయడం అంటే ఇష్టం. అందుకని రోజు పట్టుకొచ్చి మంచి మంచి మణులతో శివలింగానికి పూజ చేస్తే మణుల కాంతులలో వెలిగిపోతుండేది శివలింగం. ఒకరోజున ఈ గంధర్వుడు బయటికి లోపలికి వెళ్ళగానే ఇతను వెళ్ళి కూర్చుని చూస్తుండేవాడు. అతను బయటకు వస్తుంటే తప్పుకునేవాడు, అతను వెళ్ళిపోతుండేవాడు ఆ మణులు పట్టుకుని ప్రసాదంగా. ఒకరోజున దొరికిపోయాడు గంధర్వుడికి. నేను రోజు చూస్తానయ్యా మణులతో పూజ ఎంత బాగుంటుందో అన్నాడు. అంటే చెయ్యడానికి నువ్వు దరిద్రుడవు, నీ దగ్గర మణులు లేవు, నీకన్నా ఒక పావు నయం కదరా, పావు తల మీద మణి ఉంటుంది. ఈ లోకంలో బ్రాహ్మణుడిగా దరిద్రుడిగా పుట్టి మణులతో పూజ చెయ్యలేకపోవడం కన్నా పాతాళంలో పావు పోయి పుట్టి తల మీద మణితో శివలింగానికి అర్చన చేసిన రత్నములతో శివుణ్ణి అర్చించిన కారణం చేత శివసాయుజ్యం పొందుండేవాడివి అన్నాడు. అరే ఒక పావు పుట్టినా నేను కూడా రత్నాలతో పూజ చేస్తుండ్రా, దరిద్ర బ్రాహ్మణుడనే పుట్టేం చేశాను అని బాధపడుతూ అదే ఆలోచనతో శరీరం వదిలిపెట్టి ఆయన పామయ్య వచ్చాడు. వచ్చి ఆయన రోజు తన పడగ మీద ఉన్నటువంటి మణులను కాళహస్తీశ్వరుడి పాదాల దగ్గర పెట్టేవాడు. ఈ ఏనుగు వచ్చి ఏం చేసేది, ఈ మణి ఏమిటి ఇక్కడ రాయి అడ్డంగానని తొండంతో తోసేసి నీళ్లతో అభిషేకం చేసేది. దానికి నీళ్లతో అభిషేకం ఒకటే ఇష్టం, దానికి మణులతో పూజ చేయడం దీనికి ఇష్టం. ఇవన్నీ ఎక్కడ ఉన్నది మీరు ఆలోచించాలి, లేకపోతే శ్రీకాళహస్తి సాలిగురువు ఏనుగు పాము మోక్షం అంటే మిమ్మల్ని మీకు నాకు కలిసి వచ్చేది ఏమిటి? మనస్సు నిలబడడం అన్నది ఎలా తీసుకెళ్తోందో చూడండి. ఏ కారణానికి నిలబడితే తర్వాత జన్మలో మోక్షాన్ని పొందేయి. ఏది పట్టుకోవాలో అది పట్టుకోగలిగితే ఉన్నత స్థితిని పొందుతావు. కాబట్టి ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు ఒక పాము పుట్టాడు, పుట్టి రోజు మణులతో పూజ. ఈ దరిద్ర బ్రాహ్మణుడు ఏనుగై పుట్టి మణులు తోసేయడం, నీళ్లతో పూజ. ఆ పాము చూసింది, రోజు మణి పెడతాను, రోజు ఏనుగు వస్తుంది మణులు తోసేస్తుంది. ఇప్పుడు తన మణులు తోసేసిందని పావు కోపం. రోజు ఈ మణులు ఏమిటి, ఏనుక్కి విసుగు. శివలింగం చాట్న పడుకుంది పావు. ఏనుగొచ్చి ఆ మణులు తోసేసి ఆ నీళ్ళు ఇలా పోస్తుంది, నీళ్ళన్నీ పోసేనిచ్చి ఆ తొండానికి ఉన్నటువంటి వివరంలోంచి గబగబా పైకెక్కి దాని కుంభస్థలం దగ్గరికి వెళ్ళిపోయింది పావు. వెళ్ళిపోయి కాట్లు వేస్తోంది చంపేద్దామని. ఆ బాధ తట్టుకోలేక పక్కన ఉన్నటువంటి పర్వత శిఖరానికి కుంభస్థలాన్ని ఢీకొట్టింది ఏనుగు. ఏనుగు చనిపోయింది పాము కాట్లకి, కుంభస్థలంలో నలుగుడు పడి
పాము చచ్చిపోయింది. ఇద్దరూ భగవంతుని సేవ కొరకు తాపత్రయపడుతూ చనిపోయారు కనుక శరీరం వదిలేశారు కనుక మళ్ళీ పరమేశ్వరుడు సాక్షాత్కరించారు. మళ్ళీ ఇద్దరు స్తోత్రం చేశారు. ఉపాధి ఏది అన్నది కాదు, భగవంతుడి గురించిన చింతన అలవాటైందా, కాబట్టి మీరు నా గురించే చింతన చేస్తూ పోటీలు పడి ప్రాణం వదిలారు కాబట్టి ఏనుక్కి పాముకి కూడా మోక్షమిస్తున్నాను. మోక్షమిచ్చానడానికి గుర్తు శివలింగం మీద ఐదు తలలు స్థాయికరించి పడగలం. మధ్యలో ఏనుక్కి ఎలా ఉంటుందో అలా రెండు దంతములు పైకి కనపడుతుంటాయి శివలింగంలో. కింద సాలెపురుగు, మధ్యలో ఏనుగు, ఆ పైన పాము, మూడు కూడా వాసనాబలం చేత ముందు జన్మలలో మనస్సుని సిద్ధం చేసుకోవడం వల్ల ఈ జన్మలో మోక్షాన్ని పొందాయి సుమా అన్న రహస్యాన్ని ఆవిష్కరించినటువంటి క్షేత్రము శ్రీకాళహస్తి. అందుకని ఆ క్షేత్రానికి, దక్షిణ కైలాసానికి ఈ మూడు మోక్షం పొందినప్పటి నుంచి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. ఈ శ్రీకాళహస్తి క్షేత్రం పేరు ఎత్తినప్పుడల్లా మనకి గుర్తొచ్చేటటువంటి వాడు మహానుభావుడు కన్నప్ప. ఓ కన్నప్ప, ఆయనకు ఒక విచిత్రమైనటువంటి స్వరూపం. అసలు ఆయన పరమశివుని యొక్క చిలికాడు, పరమమిత్రుడు, స్నేహితుడు, కుబేరుడు యొక్క ఇంట్లో ఎప్పుడూ తిరిగేటటువంటి ఒక యక్షుడు ఆయన. ఆయన పేరు మణిమయుడు. మణిమయుడు అని పేరు కలిగినటువంటి యక్షుడు కొన్ని వేల ఏనుగుల బలము కలవాడు. ఒకనకొకప్పుడు పరమశివుడి పక్కనే ఉంటారు కుబేరుడు. ఎప్పుడు వాళ్ళిద్దరికీ ఉన్న మైత్రి అటువంటిది, శివుడి పట్ల కుబేరుడుకున్న భక్తి అటువంటిది. అందుకని కుబేరుడు ఉన్నటువంటి చోట ఒక వనం ఉంది, చైత్రరథం అంటారు, అది ఎప్పుడూ పువ్వులతో ఉంటుంది. అక్కడికి నందీశ్వరుడు వెళుతూ ఉంటాడు. ఆ చైత్రరథం దగ్గరికి వెళ్ళి నందీశ్వరుడు నిలబడి చూస్తున్నాడు, కుబేరుడు యొక్క వనం కదా అని, ఉద్యానవనం కదా అని. ఈ మణిమయుడు అటుగా వచ్చాడు. ఓ బంగారు రంగు చుక్కలు కలిగినటువంటి ఒక అందమైన జింక పరిగెడుతోంది. అతనికి ఆ జింకని చూడగానే దీన్ని చంపాలనిపించింది. మీరు చూడండి, లోకంలో ఒకడు ఎగిరిపోతున్న చిలకని చూసి సంతోషిస్తాడు, అప్ప ఎంత అందంగా ఉందండి అలా ఎగిరిపోతూ ఉంటే అంటే. ఒక్కొక్కడు పంజరంలో పెడతాడు, పంజరంలో పెట్టిన చిలుకని చూసి బాధపడిపోతాడు ఇంకొకడు. ఒక్కొక్కడు పావురే అలా తిరుగుతూ బియ్యపు గింజలు తింటే మురిసిపోతాడు. ఒక్కొక్కడు జాగ్రత్తగా ఒక రబ్బర్ తొడుగులోకి రాయి పెట్టి ఆ పావురాయిని కొట్టి ఆ పావురాయి కింద పడిపోతే దాని పీక నులిమి సంచిలో వేసి పట్టుకుపోతాడు. ఒక్కొక్కడి మనప్రవృత్తి ఒక్కొక్కలా ఉంటుంది. ఈ మణిమయుడు ఆడుకుంటున్న జింకని పట్టుకుని దాని పీక నులిమేశాడు. నందీశ్వరుడు చూసి అన్నాడు, ఎంత బలమైనా ఉండొచ్చు, ఆడుకుంటున్న జింకని అంత నిర్దాక్ష్యంగా నడిపేశావా, నీకెందుకురా యక్షుడిగా ఈ కుబేరుడి దగ్గరే, నువ్వు భూలోకంలోకి వెళ్ళి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కీకారుణ్యంలో ఒక భిల్లుడవై జన్మించు, ఒక గిరిజనుడవై జన్మించి మృగములను వేటాడి మాంసాన్ని కాల్చుకు తింటూ బతుకని. ఆ యక్షుడు హడిలిపోయి ఆ మణిమయుడు ఆయన పాదముల మీద పడ్డాడు. పడి, అయ్యా నాకు ఎలాగ శాప విమోచనం, మళ్ళీ ఎప్పుడు వస్తాను ఈ యక్షలోకానికి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, పరమభక్తాగ్రేసరుడైనటువంటి వాడు ఒక శివభక్తుడు నీ కడుపున పుడతాడు, కానీ నీవు భిల్లుడవు కాబట్టి భిల్లుడుగానే పుడతాడు వాడు కూడా. అటువంటి భక్తుణ్ణి కన్న ఉత్తర క్షణంలో నువ్వు మళ్ళీ యక్షలోకానికి వచ్చేస్తావు. కాబట్టి ఇప్పుడు ఈ కుబేరుడి దగ్గర ఉన్న యక్షుడు భూలోకానికి వచ్చాడు, చేసిన తప్పిదానికి వచ్చాడు. ఆయన భార్య కూడా భిల్లు స్త్రీ రూపంలో వచ్చింది. ఆమె కనిష, ఆమె పేరు. ఈయన పేరు తీర్ణుడు అన్న పేరు. ఇక్కడికి భిల్లుడిగా వచ్చినప్పుడు ఈ తీర్ణుడు కనిష కలిసి జంతువుల్ని వేటాడి తింటుండేవారు. కొన్నాళ్ళకి వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. చిత్రం ఏమిటంటే, ఈ పుట్టిన పిల్లవాడు మహాభక్తుడు కదూ, శివభక్తుడైతే కదూ మళ్ళీ వెళ్ళిపోతాడు యక్షలోకానికి. ఈ పిల్లవాడు పుట్టగానే తండ్రి మరణించాడు, మళ్ళీ మణిమయుడి రూపాన్ని పొంది కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయాడు యక్షలోకానికి. అంటే ఈ పిల్లవాడు పుట్టినవాడు మహాభక్తుడేనా? మహాభక్తుడే. మరి ఈ పిల్లవాడికి ఎలా వచ్చింది ఇంత మహాభక్తి? ఏదో ఉండాలిగా వెనక జన్మ కారణం, ఏదో ఉండాలిగా ఆలోచన ఎక్కడ నడిచిందో. ఈ పిల్లవాడు ఎందుకు వచ్చాడంటే, పూర్వజన్మలో ఈ పిల్లవాడు ఒక కోడి,
ఈ కోడి ఉత్తర భారతదేశంలో హిమాలయ పర్వతాల దగ్గర తిరిగేటటువంటి ఒక వింత కోడి జాతికి చెందినది. దానికి మాంసాహారం తినే కోడి. అన్నీ ఒకలా ఉండవు. కోడి అన్నారని శాకాహారమే తింటుంది అనుకో, కోడి పురుగులు తింటాలా? కాబట్టి అది మాంసపు ముక్కలు తినేది ఆ కోడి. ఆ కోడిని పెంచుకున్న బోయవాడు వాడికి ఎప్పుడు మాంసం తప్ప ఇంకోటి తినడం. కానీ ఇవాడు పరమశివభక్తుడు. శివభక్తికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? ఎంత దారుణమైన పని చేసేవాడు కూడా శివభక్తుడుగా ఉంటుంటాడు ఒక్కొక్కసారి. కాబట్టి వాడు శివభక్తుడు కాబట్టి వాడు జంతువుల్ని వధించి మాంసం ముక్కలు తీసుకొచ్చి నీటిలో వేయించుకుని అప్పుడు వాటిని శివుడికి శివ నైవేద్యం తినం అని అప్పుడు ఆ మాంసం ముక్కలు అక్కడ పెట్టుకుని తింటుండేవాడు ఒక్కొక్కటి. ఏదో బఠాడీలు తిన్నట్టు ఓ రోజు తింటున్నాడు ఒక్కొక్క ముక్క, అబ్బా ఎంత రుచో అంటూ తింటున్నాడు. ఆఖరి ముక్క ఉంది, ఆ ఆఖరి ముక్కని ఇలా నోట్లో పడేసుకున్నాడు. అబ్బా అయిపోతోంది ఈ ముక్కతోటని ఇలా నోట్లో పడేసుకునేటప్పుడు నోటికి తగలడం మానేసి పక్కన ఎక్కడ వదిలి కింద పడింది. వీడు ఆ ముక్క తిందాం అనుకునే వేళటికి ఆ కోడికి మాంసం ముక్కలు అలవాటు, అది పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పక్కన చుట్టుకు తినేసి దిక్కుమాల కోడి ఆఖరి మాంసం ముక్కి తినేసిందని కోపం వచ్చి వాడు ఆ కోడిని చంపేశాడు. ఆఖరి మాంసం ముక్క పరమశివ నివేదనమైనటువంటి మాంసం ముక్క తిన్న కారణం చేత ఆ కోడి జాతిరీత్యాది ఒక కోడిగా ఉన్నా మాంసం తినే కోడిగా ఉంది కాబట్టి మాంసం తినే బిల్లుడిగా వచ్చిన చిట్ట చివర తిన్నది శివార్పణమైనటువంటి ప్రసాదం కాబట్టి అది పరమశివ భక్తుడైనటువంటి బిల్లుడిగా పుట్టి ఆ పుట్టినటువంటి వాడు ఎంత శివభక్తి తత్పరుడంటే శివుడికి పట్టుకెళ్ళి అభిషేకం చేసి శివుడికి పట్టుకెళ్ళి నిర్మాల్యం తీసి శివుడికి పట్టుకెళ్ళి నైవేద్యం పెట్టకపోతే తనేమీ తినడం. కాబట్టి ప్రతిరోజు పాపం ఓ బ్రాహ్మణుడు వచ్చి కాళహస్తీశ్వర లింగానికి అభిషేకం చేస్తుండేవాడు. ఈయన ఏం చేస్తుండేవాడంటే రోజు పట్టుకెళ్ళి కాస్త ఎంగిలి మాంసం ఒక ఓ పందిని చంపడం లేకపోతే ఏదో జంతువుని చంపడం దాన్ని కాల్చేయడం కోసేయడం ఇంకక్కడి నుంచి అన్ని మాంసం ముక్కలు తినడం. ఇక్కడ మాంసం రుచిగా ఉందని ఏ కడుపులోదో కాళ్ళలోదో ఏ గుండెల్లోదో ఓ మాంసం ముక్క ఒకటి పట్టుకెళ్ళడం, ఆ ఉమ్ముతో ఉన్న మాంసం ముక్కని పట్టుకుని వెళ్ళి శంకరాచార్యులు వారు శివానందలహరిలో అబ్బో మకుటాయమానమైన శ్లోకం ఒకటి చేశారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కుర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షితమంసేషకబలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అన్నారు. ఈ ఎంగిలి మాంసం ముక్కనేమో పట్టుకునేవాడు, గబగబా నది దగ్గరికి వెళ్ళేవాడు, నోటి నిండా పుక్కిటి నిండా నీళ్లు పట్టుకునేవాడు, చేత్తో ధనస్సు పట్టుకునేవాడు, గబగబా శివాలయంలోకి వెళ్ళి శివాలయంలో అంతకుముందు బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసినటువంటి పువ్వులన్నీ కూర్చ మెత్తటి బ్రష్తో తీసేయాలి కాబట్టి తన కాలి చెప్పుతో తీసేసేవాడు. తీసేసి ఇంతకన్నా ఆయనకి అభిషేకం రాదు, స్వామి స్నానం చేస్తే కానీ తినవు, నోట్లో ఉన్న నీళ్లు ఊసేవాడు. అంటే మనము చెయ్యొచ్చా అండి అనకండి, ఆయనకేమీ తెలియదు కాబట్టి చేశాడు, మనకి తెలిసినట్టు మనం చెయ్యాలి కానీ అలా చేయకూడదు. కాబట్టి నీళ్లు ఉమిసేవాడు, ఆ ఎంగిలి మాంసం ముక్క తీసుకెళ్ళి అక్కడ పెట్టమని పెట్టి తినమనేవాడు. పరమేశ్వరుడు ఆ ఎంగిలి మాంసం తింటుండేవాడు. ఆయన భక్తికి లొంగిపోయాడు. లొంగిపోతే ఈ బ్రాహ్మణుడు అలోమని ఏడిచేవాడు, ఇదెక్కడి ప్రారంభమయ్యా ఆ మాంసం ఈ మాంసం ముక్కలు ఏమిటి, ఈ నీళ్ళు ఏమిటి, ఈ చెప్పు యొక్క ముద్రలు ఏమిటి, శివలింగం మీద ఎవడు చేస్తున్నాడు ఈ పూజని? పరమశివుడు బ్రాహ్మణుడు బెంగపెట్టుకుంటున్నాడనో రోజు అని అన్నాడు. బెంగపెట్టుకోకయ్యా, నేను రోజు మాంసం తింటున్నానంటే ఎందుకు తింటున్నానో తెలుసా? కరువెత్తి కాదు, ఎందుకు తింటున్నానో చూపిస్తాను. శివలింగం చాట్ల కూర్చో వస్తాడు చేసేవాడు ఎవరో చుద్దు కాని అన్నాడు. ఇది వినే కదా దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఈ కాళహస్తి మహాత్యంలో ఉన్నటువంటి కథ వినే నీకున్మాంసము వాంచయేని కరువా నీ చేత లీడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పులుకం భక్షింపక బోయిచే చీకించేకుంటెంగిలి మాంసమిట్లు సగునా శ్రీ కాళహస్తీశ్వర అని నిలదీశాడు. ఏం కరువా మాంసం తిన్నావు, ఎంగిలి మాంసం శివనువు? ఏమి నీ చేతిలో జింకుందా, ఈ చేతిలో గొడ్డలుందా, నీకు నిజంగా మాంసం తినాలంటే ఎంగిలి మాంసం తినాలా? ఈ గొడ్డలు పెట్టి ఈ జింకను దెబ్బ కొట్టి ఇలా ఓ ముక్క తీసి చేతిలో ఉన్న బ్రహ్మకపాలంలో పడేసుకుని తల మీద ఉన్న గంగమ్మ నీళ్లు కాసిరు పోసుకుని మూడో కంటి మంట మీద ఇలా ఉడకేసుకుని ఇక్కడే కూర్చుని ఊర్లో పడేసుకోవచ్చు. పక్కకు వెళ్ళక్కర్లేదు, ఓ మృగాన్ని కూడా తేవక్కర్లేదు. అలాంటి వడివి ఎందుకు తినవయా ఎంగిలి మాంసం అని నిలదీశాడు ధూర్జటి. అంటే అంతటి భక్తపరాధీనుడు పరమశివుడు.
అంతగా భక్తికి లొంగిపోతాడు. కాబట్టి బ్రాహ్మణుడు శివలింగం చాటున కూర్చున్నాడు, ఈ బోయవాడు వచ్చి పూజ చేస్తున్నాడు. చూసావా అతని భక్తి? అందుకేనయ్యా పుచ్చుకుంటున్నాను. ఇదంత భక్తి తత్పరుడా? చూద్దుగానే అతని భక్తి ఏమిటో చూపిస్తాను చూడన్నాడు. మరునాడు వచ్చాడు ఆయన. వచ్చేటప్పటికీ అప్పటి వరకు ఆయన పేరు ఏమిటో తెలుసా అండి? కన్నప్ప కాదు ఆయన పేరు. అప్పటి వరకు తల్లిదండ్రులు అతనికి ఉంచినటువంటి పేరు, అతను గిరిజన గూడెంలో పిలవబడినటువంటి పేరు కణికుడు. ఆ పేరుతో ఉండేవాడు. ఆయన లోపలికి వచ్చి శివలింగానికి నీళ్లు పోసేసి మాంసం ముక్క అక్కడ పెట్టాడు. పరమశివలింగం ఒక కన్ను ఉబ్బినట్లయింది. అయ్యో శివా, నీ కన్ను ఉబ్బిందేమిటి? ఎర్రగా ఉందేమిటి? దెబ్బ తగిలిందా? అయ్యో తండ్రి, కన్ను ఉబ్బితే ఎలా ఉంటావు అని తంగేడు పూలు తీసుకొచ్చి గబగబా దానికి వేసి ఆకులేసి కట్టాడు. తగ్గలేదు. గబగబా తీసుకొచ్చి కలువ పూలు తీసుకొచ్చి కట్టాడు. తగ్గలేదు. తన ఒంటి మీద ఉన్న బట్ట తీసి నోట్లో పెట్టి ఉఫ్ఫుని ఊది ఆవిరి పట్టి వెచ్చగా ఉంటుంది, తగ్గుతుందని పట్టాడు. తగ్గకపోగా కంటిలోంచి రక్తధార కారుతాం. అమ్మో శివా, నీ కంట్లోంచి నెత్తురు వస్తోందా? నా తండ్రి అంత బాధ. కంటికి కన్నే వైద్యం, పంటికి పన్నే వైద్యం. కాబట్టి నీ కన్ను తీసి నా కన్ను పెట్టేస్తానని వెంటనే బాణం తీసి కన్ను పెకలించి ఆయన కన్ను తీసేసి తన కన్ను ఆయన కన్నుకు పెట్టేశాడు. పెట్టేసి శివా ఇప్పుడు నీకు బాగుందా తినన్నాడు. కాసేపటికి రెండో కంటి వెంట నిట్టుటి ధార ప్రారంభమైంది. కృతకంగా ప్రయత్నాలు చేయకూడదు భగవంతుడి దగ్గర, భక్తి ఏర్పడాలి తప్ప. రెండవ కంటి వెంట నిట్టుటి ధార కారుతోంది. శివా, రెండవ కంటి వెంట నెత్తురు ధార కారుతోంది, అయినా భయం లేదు, నాకు రెండో కన్నుందిగా పెడతాను. కానీ బాణంతో నా కన్ను పెకలించేసిన తరువాత నీ రెండో కన్ను నాకు ఎలా కనపడుతుంది, ఎక్కడుందో? ఓ పని చేస్తాను, గుర్తు పెట్టుకోవడానికి ఓ పని చేస్తానని తన కాలెత్తి కాలి బొటన వేలు శివుడి యొక్క కంటి దగ్గర గుర్తుగా పెట్టుకున్నాడు. పెట్టుకుని బాణంతో రెండవ కన్ను గుడ్డు పెకలించేసి ఆ గుడ్డు చేత్తో పట్టుకుని కాలితో గుర్తు పెట్టుకున్న చోట జాగ్రత్తగా తీసుకెళ్లి ఆ కన్ను పెట్టేస్తున్నాడు. అప్పుడు పరమశివుడు సాక్షాత్కరించాడు. చూశారా, ఆయన కన్నులు తీసి నాకు పెట్టాడు మహానుభావుడు. మీరు అభిషేకం చేసి, మేము అభిషేకం చేశాం, మేము చేసిన అభిషేకం ఎవరు తీసేస్తున్నారు ఈ పువ్వులు అన్నాడు. అది ఆయన భక్తి. అందుకే ఇక నుంచి ఇతని కన్నులు నాకు పెట్టాడు కాబట్టి కన్నప్ప అని పేరిస్తున్నాను. ఇతను నా దేవాలయంలో ఎప్పుడూ ఉంటాడు. అందుకే కాళహస్తి దేవాలయంలో మీరు కొంచెం గడప దాటి లోపలికి వెళ్ళగలిగితే, అంటే అర్చకుడు అనుమతి ఇస్తే లోపలికి వెడితే, మీరు నిలబడితే ఎదురుకుంటా గోడ మీద కన్నప్ప ఉంటారు. ధనస్సు పట్టు ఆ కన్నప్ప గురించి 33 కోట్ల మంది దేవతలు ఏమిటో చాలా భక్తుట్ట, చాలా భక్తుట్ట. శివుడికి రెండు కళ్ళు పెట్టేసి అట్ట, అందుకని కన్నప్ప అని పిలిచేట శివుడు. ఈయనేమో అస్తమానం లోపలికి వచ్చేయడం, బోయేవాడు ముట్టుకుంటూ ఉండడం, అభిషేకం చేస్తూ ఉండడం అని చెప్పుకునేవారు. పరమేశ్వరుడు ఒకసారి వాళ్ళకి కన్నప్ప భక్తి ఉంటూ చూపించాలనుకున్నాడు. ఒక రోజున ఫాల్గుణ మాసం పుష్యమాసంలో పౌర్ణమి తిథి వచ్చింది. ఆ పౌర్ణమి తిథి నాడు చంద్రగ్రహణం. చంద్రగ్రహణం నాడు నవగ్రహ కవచం కట్టుకుంటారు కాబట్టి కాళహస్తి దేవాలయం ముయ్యరు. దేవతలందరూ దేవాలయానికి వచ్చారు. దేవాలయానికి వచ్చినటువంటి పరమేశ్వరుణ్ణి 33 కోట్ల మంది దేవతలు పూజ చేస్తున్నారు, నృత్యాలు చేస్తున్నారు, దీపాలు ఎత్తుతున్నారు. పరమేశ్వరుడు వీళ్ళ భక్తి ఏమిటో చూద్దామని కన్నప్పని దూరంగా నించోపెట్టారు. వీళ్ళందరూ ముందు నించున్నారు. భక్తితో కన్నప్ప దూరం నుంచి శివశివ శివశివ అని పొంగిపోతున్నాడు. కన్నప్ప భక్తి ఏమిటో వీళ్ళకి చెప్పాలని ఒక్కసారి భూమి కదిలి దేవాలయం యొక్క కట్టడం కట్టినటువంటి పెద్ద పెద్ద రాతి స్తంభాలు పడిపోతున్నాయి. అమ్మ బాబోయ్, దేవాలయం పడిపోతోందని దేవతలందరూ బయటికి వెళ్ళిపోయారు. కన్నప్ప అనుకున్నాడు, అమ్మో దేవాలయం ఒక మంటపం కదిలిపోయింది, అంతరాలయం కదిలి అంతరాలయం మీద ఉన్న స్తంభం కాని పడిందా? నా తండ్రి మీద పడిపోతుంది, శివలింగం మీద. నా మీద పడిపోయినా పర్వాలేదు, నా తండ్రికి ఏమవ్వకూడదని గబగబా వచ్చి ధనస్సులాగా శివలింగం మించి వంగి రెండు చేతులు అటు పెట్టి వంగి, ఇప్పుడు ఈ స్తంభం వచ్చి నా నడుం మీద పడిపోయి నేను ఇక్కడ చచ్చిపోయినా పర్వాలేదు, నా తండ్రికి ఏమవ్వకూడదని నిల్చున్నాడు. నిజంగా స్తంభం ఊడి పడిపోతుంది పైనుంచి. ఇలా వంగి చూస్తూ అలాగే నించున్నాడు. వచ్చి నడుం మీద పడిపోయింది, పడిపోయాడు. అప్పుడు పరమేశ్వరుడు పిలిచాడు దేవతల్ని. దేవాలయం కదిలితే మీరు పారిపోయారు,
కన్నప్ప నాకేమైనా అవుతుందని నా మించి వంగి నించున్నాడు. శరీరమే వదిలేశాడు స్తంభం పడితే. అది కన్నప్ప భక్తి. ఇప్పుడు చెప్పండి, మీ భక్తి గొప్ప, కన్నప్ప భక్తి గొప్ప అని అడిగాడు. అయ్య బాబోయ్, కన్నప్ప లాంటి భక్తుణ్ణి మేము చూడలేదు ఇప్పటివరకు అన్నారు. అందుకే ఇంత గొప్పదైనా, ఇంత గొప్ప దక్షిణ కైలాసమైనా నేను నేల మీద ఉంటాను, నా పరమ భక్తుడైన కన్నప్ప కొండ మీద ఉంటాడు. అందుకే కొండ మీద కన్నప్ప ఉంటాడు, స్వామి కింద ఉంటాడు. అందుకే ఆ శ్రీకాళహస్తి క్షేత్రం అంత పరమపావనమైన క్షేత్రం. అక్కడ వెంకటేశ్వరుడు, 63 మంది నాయనార్లు, శంకరాచార్య స్వామి వారు ప్రతిష్ఠించినటువంటి గొప్ప స్ఫటికలింగం. మీరు ఒక్కొక్క వృత్తంలో నిలబడి చూస్తే ఒక్కొక్క గోపురం కనపడుతుంది. చండీశ్వరుడు ధర్మరాజ ప్రతిష్ఠిత లింగం, యమధర్మరాజ ప్రతిష్ఠిత లింగం, చిత్రగుప్త ప్రతిష్ఠిత లింగం, మార్కండేయ ప్రతిష్ఠిత లింగం, ఎన్ని శివలింగాలు. అలా ప్రదక్షిణంగా నడిచి వెడుతుంటే అరుగు మీదంతా శివలింగాలే. అటు వెడితే జ్ఞానప్రసూనాంబ, ఇటు వస్తే కాళహస్తీశ్వరుడు, అరుగుల నిండా శనీశ్వరుడికి కూడా పూజ జరుగుతూ ఉంటుంది. మహానుభావుడు అక్కడ పంచముఖ నాగేంద్రుడిగా వెలిసి వశిష్ఠ మహర్షి యొక్క కుమారులు చనిపోయినప్పుడు ఆయన బాధపడుతుంటే వాళ్ళని సేద తీర్చాడు వశిష్ఠ మహర్షిని. ఇక్కడ పంచముఖ నాగేంద్రలింగంగా నేను వచ్చి వెలిశాను కాబట్టి రాహుకేతువులు ఇక్కడికి వచ్చి ఎవరు దర్శనం చేసుకుంటారో వాళ్ళని బాధించరు అని వరమించాడు. అందుకే రాహుకేతువుల యొక్క అనబడేటటువంటి గ్రహముల వలన యజమాని బాధపడుతుంటే శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజలు ప్రత్యేకం అక్కడ చేయించుకుంటారు. అది కారణం. అంతటి వైభవోపేతమైనటువంటి క్షేత్రం శ్రీకాళహస్తి. ఎంతసేపు చెప్తే పూర్తవుతుంది ఇలాంటివి? ఏదో చెప్పాలి కాబట్టి చెప్పడం. అక్కడికి సాధ్యమైన శ్లోకాలు పద్యాలు విడిచిపెట్టినా అంతటి వైభవోపేతం. అందుకే ఇప్పటికీ ఆ క్షేత్రానికి గిరి ప్రదక్షిణం చేస్తారు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు గిరి ప్రదక్షిణం చేశారు శ్రీకాళహస్తికి. అక్కడే కేనోపనిషత్తులో జ్ఞానప్రసూనాంబ. అంతటి వైభవోపేతమైన క్షేత్రం. ఇవాళ సోమవారం, త్రయోదశి, ప్రదోష వేళ మొదలుపెట్టి ఒక్కసారి మనం ఆ శ్రీకాళహస్తీశ్వరుడు మహానుభావుడు ఇప్పటికీ నన్ను ఎవరు తలుచుకుంటారో వాళ్ళ ఊపిరి వాక్కుగా మార్చి వాళ్ళ చేత నా గురించి చెప్పిస్తాను. వాళ్ళ శరీరం పడిపోయేటప్పుడు చిట్ట చివర శివనామం చెప్పించి నాలో కలుపుకుంటానని చెప్పినవాడు, మన జీవితాలని అభ్యున్నతి పదంలో నడిపించగలిగిన మహానుభావుడు, నత్తీరుడికి దక్షిణ కైలాస శిఖర దర్శనం చేయించి కుష్ఠవ్యాధి పోగొట్టినటువంటి వాడు, అక్కడికి ఒక కవి రూపంలో వచ్చి కవిత్వం చెప్పినవాడు, శంకర భగవత్పాదుల దగ్గర నుంచి ఎందరో మహానుభావులు అక్కడ దర్శనానికి వెళ్ళారు. అక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎందరికో జ్ఞానాన్ని కటాక్షించారు. అంత గొప్ప క్షేత్రము శ్రీకాళహస్తి. అంత గొప్పవాడు తూర్జటి. అటువంటి కాళహస్తీశ్వర శతకం చాలు. ఏకశబ్ద సంజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి. ఒక్కసారి ఆ శివనామాన్ని పలికినంత మాత్రం చేత సమస్త పాపముల నుండి మనం వినుర్ముక్తులం అవుతాం. కవి పుష్పం బగు అగ్ని మంచగు ఆకూపారం భూమి స్థలం బగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిం. శివ నీ నామము సర్వవశ్యకరమౌ. శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి.